ఇంకో వెహికల్ ఏమో దీనికి ముందు కూడా గీలు ముందు
Chairman,
మేము వాళ్ళకి డెవలప్మెంట్ చేయడానికి సమస్య. మీరు ఏదైనా సమస్య చెప్పినప్పుడు చైర్మన్ స్పందించలేదా? చైర్మన్ ని అడుగుతారు. అడిగినప్పుడు మీరు రెచ్చగొట్టే విధంగా ఎందుకు చెప్తున్నారో పోయి కౌన్సిలర్ అడుగుకోండి. మీరు అంటే పెద్దవాళ్ళకి కమాండ్ చేస్తాం. ఇది సమస్యలు ఎలా తీర్చుకోగలుగుతాము, అవసరం అంటే సొంత డబ్బులు పెట్టి నిధులు పెట్టి చేసుకునే సత్తా ఉంది కాబట్టి చేసుకుంటారు. అదే విధంగా డబ్బులు లేని కౌన్సిలర్ సేవలు ఉంటే ఏం చేయాలి? వాళ్ళు మీరు వెతకేవారు కానీ ప్రోత్సహిస్తుంటే ఇది మాత్రం కరెక్ట్ కాదు. మీరు ఉండండి, దిగండి, ఏం చేయండి, మీ సమస్య అది. మీరు ఉంటారా చేతనైతే, ఐదేళ్ళు ఉంటారా, నాలుగేళ్ళు ఉంటారా, ఇప్పుడు ప్రస్తుతం మీకు పోతారా? ఒప్పందం ఏముందో మీ ఒప్పందం ప్రకారమే అడిగినాము. మీ ఒప్పందం ఉంది కొండ గ్యారంటీ అని చెప్పి అది చెప్పినంత మాత్రం వ్యక్తిగతంగా కష్టం. మీరు సమంజసం కలాలి, గుర్తుంచుకోండి. మీరు వాళ్ళు ఏమైనా సమస్య ఎంత కౌన్సిలర్ అనుకో, మీ అనుడు ఇట్లా సమస్య కాదు. ఇది మాత్రం దయచేసి గుర్తించి వాళ్ళలో ఇప్పుడు దాదాపు 5 నెలలు అవుతుంది ఎమర్జెన్సీ మీటింగ్ జనరల్ మీటింగ్ లో సాధారణ సమాజం ఎందుకు పెట్టారు? మున్సిపాలిటీ ఆదాయం వచ్చే కొన్ని వనరులు ఉన్నాయి, అది పెట్టాలి. ఇప్పుడు దాదాపు పెట్టకుండా ఏది ఇప్పుడు నా వాళ్ళు ఐడియాస్ ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, దాని గురించి ఎజెండా పెట్టాలి. ఎజెండాగా పెడతలేదు. మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది, ఆదాయం వచ్చే మీ విషయం మర్చిపోయింది. ఏమైనా మీరు ఈ కుర్చీల కొట్లాటకు ప్రజా సమస్యలు గాలి వదిలిపెట్టి 5 నెలల సమితి అత్యవసర సమావేశాలు తర్వాత ఎన్ని దినాలు అత్యవసర సమావేశాలు ఎన్ని దినాలు పోలీస్ ప్రొటెక్షన్తో మీటింగ్లు పెడతారు అంటే కౌన్సిలర్లు ఏమన్నా దాడి చేస్తారా? కౌన్సిలర్లు ఏమన్నా మిమ్మల్ని హెరాస్ చేస్తారా? లేకుండా కౌన్సిలర్ల మీద అటాక్ చేస్తున్నారు బయటకు వెళ్ళి పర్సన్ తీసుకొచ్చి. ఎంతవరకు సంబంధితమైంది బయటకు తీసుకొచ్చి అటాక్లు కూడా అయ్యా? ఇది అత్యవసర సమావేశం. లాస్ట్ మీటింగ్ అంటే మీరు వినాయక చవితి గురించి అత్యవసర సమావేశం పెట్టారు. ఈ ఎజెండాలైనా ఇప్పుడు సాధారణ సమావేశానికి సంబంధించిన బోర్డు అంశాలు ఉన్నాయి. మున్సిపాలిటీ కాదు, ఆదాయం సంబంధించింది, వాళ్లలో విపరీతం సమస్యలు లైట్ అయితే ఇప్పుడు సంవత్సరం మనం కౌన్సిలర్ చెప్తున్నాం లైట్ ఎలక్ట్రిక్ ప్రాబ్లం. ఏముంది ఎలక్ట్రిక్ ప్రాబ్లం? గతంలో 28 వార్డులు ఉన్నాయి, 34 వార్డులు అయినాయి. ఎలక్ట్రిక్ సెక్షన్లో ఎంతమంది ఉన్నారు? అంతమంది ఉన్నారు. ఆదాయం ఫోన్ చేస్తే ఆదాయం ఏమంటాడు? సార్ స్టాఫ్ సార్, నేను సిబ్బంది తక్కువ ఉంది, నేను ఏం చేయాలి సార్? 34 వార్డులను ఎక్కడే ఉండాలి, మీరు సిబ్బందిని ఉంచండి అంటే సాధారణ సమావేశం పెడితేనే కదా సిబ్బందిని ఉంచుకునే అవకాశం ఉంది. వార్డులలో లైట్లు లేవు, లైట్లు సాధారణ సమావేశం పెడితేనే 34 వార్డులకు లైట్లు వస్తాయి. ఎన్ని నెలలు అత్యవసర సమావేశం ఉంచుకోకపోతే తర్వాత మనం ఇదే టౌన్లో ఉంటాం, ఒకరికొకరు పొందులకి ముఖాలు చూసుకుంటారు. వ్యక్తిగతంగా 2000 లక్షలు కాల్పన్యాలు అవుతూ ఏదైతే మనకు ప్రజలు వాళ్లలో డెవలప్మెంట్ గురించి మనకు అప్పగించారో ఆ బాధ్యతను ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడడం బాధ్యత మనం. నేను అనేది ఏంటి, అత్యవసర సమాచారం 2 రోజులు సాధారణ సమాచారం చేయండి. ఇది మొత్తం ఎంత గందరగోళం నడుస్తుంది అంటారంటే మున్సిపాలిటీ గురించి, వికారాబాద్ మున్సిపాలిటీ గురించి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. ఏమవుతుంది ఏమవుతుంది, నిజంగా టైం అయింది మనం మున్సిపాలిటీ, లైట్లు లేవు, శానిటేషన్ లేదు, ఏంటి శానిటేషన్ వస్తా వేస్తాం, లైట్లు కరెక్ట్ లేవు. కానీ అడిగితే ఏంటి సిబ్బంది, సిబ్బంది లేదు సార్ అంటాను అనుకోడు. సిబ్బంది పెట్టాలంటే మనం సిబ్బందిని కొత్త సిబ్బందిని తీసుకోవాలి. ఇలాంటి సమస్యలు నడుస్తున్నాయి, మావేదన అర్థం చేసుకోండి. నా అప్పటిగా టోటల్ కౌన్సిలర్స్ ఉంది, కౌన్సిలర్స్ టోటల్ కౌన్సిలర్స్ ఆవేదన పట్టణ ప్రదేశంలో కౌన్సిలర్స్ సొంత డబ్బులు పెట్టి పని చేయొచ్చు. జనరల్ ఫండ్ సాధారణ మీటింగ్ పడితే వాళ్ళకి సమస్యలు చాలా లేదు, అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి మేడం. అత్యవసర సమస్యలు ఎన్నితో ఎన్నికలో మీటింగ్ గడుపుతా కాలం వ్యక్తిగతము అంటే కౌన్సిలర్ల మీద వ్యక్తిగతము అన్నారు, దీనికి నాకు ప్రూఫ్ కావాలి. ఏం వ్యక్తిగతంగా ఏం కక్ష తీర్చుకున్నా కంపల్సరీ ప్రూఫ్ కావాలి. ఎవరో ఏదో చెప్తే మాత్రం నేను ఒప్పుకునే దాని మాత్రం నేను కాదు. వ్యక్తిగతము కక్ష తీర్చుకుంటున్నాను అంత అంటున్నారు ఇది అంటున్నారు ఒక్క నిమిషం.
ఎవరు చేయించలేరు ఎవరు మీటింగ్ అయితే లేదు ప్రతి నెల మీటింగ్ పెట్టడమని మాట్లాడుతున్నారు అంటే ఎవరు మీటింగ్ కానిస్తలేరు సరిగా ఎవరితో సమస్య వస్తున్నది అవును సమస్య కారణమేంటి మీరు మీరు అధ్యక్షులు కదా మీరు మీరు మీటింగ్ పెడుతున్నప్పుడు మీటింగ్ మంచిగా ఎందుకు అయితే లేదు అని దాన్ని పరిష్కరించడానికి కూడా మీరే ఆలోచించాలి కదా ఇప్పుడు మీరు సమాధానం చెప్తాను సమాధానం చెప్తాం మేము అడిగిన దానికి ఇక్కడ కాదు సమాధానం చెప్పేది బయట చెప్తా ఆడ చెప్తా ఇడ చెప్తా అంటున్నారు మరి మూడు నెలలు కాదు నాలుగు నెలలు కాదు ఐదు నెలలు ఎన్ని నెలలు అయిందో మీరు ఎందుకు ఎక్కడ మరి మేము పిలిచినప్పుడు మీరు వస్తలేరా మీరు పిలిచినప్పుడు మేము వస్తలేమా ఎందుకు మాట్లాడతలేము అది కూడా మనకు తెలియాలే కదా ప్రతిదానికి నేను సహకరిస్తున్నా మీరు నేను కరెక్ట్ ఉన్నా అందరు తప్పుందని అని చెప్పడానికి పాయింట్ అవుట్ చేస్తా ఉన్నారు కానీ ఎందుకు అవుతుంది సమస్య నేను ఎందుకు పరిష్కరించలేకపోతున్నా అని చెప్పేసి మీకు మీరు ఒకసారి కూడా మాట్లాడతలేరు మరి ఎందుకు మాట్లాడతలేము ఇప్పుడు రెండున్నర సంవత్సరాల నుంచి లేని సమస్య ఈ రెండు నెలలు మూడు నెలల నుంచే ఎందుకు వస్తుంది ఇంతకుముందు అయితే ప్రాబ్లం అయ్యిందా కాలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు అవుతుంది ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కాదు ఈ రోజే కోఆపరేట్ చేస్తలేరు మీరు పరిష్కరించడానికి మీరు రెడీ ఉంటే మీరు ఎవరు కోఆపరేట్ చేస్తలేరు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు సమస్యలు పరిష్కరించొద్దు అని మాకు ఉంటుంది మా వాళ్ళ గొడవలు కావాలి ఇబ్బంది పడాలి ప్రజలు మమ్మల్ని తిట్టుకోవాలని ఉంటుందా ఏమన్నా ఉండదు కదా ప్రతిదానికి మీరు నేను ఇప్పుడు ఒక మీటింగ్ లోనేమో నేను మీ ఎవరికి సమాధానం చెప్పే అవసరం లేదు అన్నారు ఒక మీటింగ్ లోనేమో నేను అందరు మాట్లాడిన తర్వాత నేను లాస్ట్ లో మాట్లాడతానని చెప్పిండ్రు ఇవి ఎప్పుడు మాట్లాడతారు ఎప్పుడు సమాధానం ఇస్తారు మేము ఎప్పుడు వినాలి మరి బాగు తెలియాలి కదా ఇప్పుడు మీరు ఏ అధికారంతో మీరు చైర్ల కూర్చొని ఉన్నారు మీరు ఏ అధికారంతో మీటింగ్ పెడతా ఉన్నారు అది కూడా నాకు తెలియాలి మీరు ఏం మాట్లాడిండ్రు మాట్లాడిన దాన్ని బట్టి మేము అడుగుతున్నాము ఏం మాట్లాడుకున్నామో ఏమొమ్మందం అనుకున్నామో మాట్లాడుతున్నాం దాని గురించి మేము అడుగుతున్నాం ఏదో వేరేదేదో బయట తీసుకుపోయి మాట్లాడి నేను తీసుకొని వచ్చో మీకు సంబంధం లేని మాటలు తీసుకొని వచ్చో అవసరం లేని మాటలు తీసుకొని వచ్చో మేము మాట్లాడట్లేదు టీఆర్ఎస్ పార్టీ గురించి మీరు మీ అంతర్గత విషయం మీరు మాట్లాడుకోండి మీరు బయట మాట్లాడుకోండి అని వేరే కౌన్సిలర్స్ మాట్లాడుతున్నారు బయట మాట్లాడుకోవడానికి మీరు అవకాశం ఇవ్వకపోతే ఎక్కడ మాట్లాడాలి కౌన్సిల్ మీటింగ్లో మీరు ఎక్కడ వినిపిస్తే అక్కడ మాట్లాడతాం మరి మేము ఎజెండా ఎప్పుడైనా పాస్ చేయడం లేదా లేదు ప్రజలకు ఏమైనా ఇబ్బంది అవుతుంది ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించొద్దని మేము చెప్తున్నామా చెప్పట్లేదు కదా అవును మీరు ఎందుకు మీటింగ్ చేస్తున్నారు మీ టైం పీరియడ్ అయిపోయింది అంటే మీరు ఏమనుకోండి నేను చేసే చేస్తాను మీరు ఇప్పుడే మాట్లాడండి ఇప్పుడు ఇప్పుడు కూర్చున్నాకనే చెప్పిండ్రు మీరు మీరు అక్కడ కూర్చొని నన్ను చూసి అవుతున్నారు అప్పుడు నేను ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అంటే డైరెక్ట్ నేను ఇక్కడ కూర్చున్నా నేను ఇన్ని రోజుల నుంచి చెప్పలేను ఇప్పుడు నన్ను చూసి మీరు మన రావడం అదికి రిజర్వ్ అయ్యింది అది కూడా నాకు తెలియాలి కదా ఓ మై గాడ్ కాదండి మీరు మాట్లాడడానికి వచ్చాము మా కూడా మాట్లాడడానికి వస్తారు ఇంతకుముందు నేను చెప్తే మాట్లాడాలి లేకపోతే లేదు మైక్ ఇవ్వను అని అన్నారు ఇన్ని రోజుల నుంచి లేదు ఇప్పుడు నిన్న మొన్న నుంచి ఈ రెండు నెలల నుంచి ఎందుకు వస్తుంది ప్రాబ్లం అవును ఈరోజు మీరు రెండు నెలల నుంచి వీడియోగ్రాఫర్ని తీసుకొని వచ్చిండ్రు ప్రెస్లో వచ్చిండ్రు ఈరోజు అందరు బయట ఉన్నారు మనం మాట్లాడడం స్టార్ట్ చేయండి అందరు లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు రికార్డ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్న సమస్య అని చెప్పేసి మాట్లాడాలి మీ దగ్గర ఉందా మా దగ్గర ఉందా చెప్పండి దీనికి సమాధానం మీరు చెప్పండి మీరు చెప్పిన దానికి నేను మళ్ళీ అడుగుతాను నేను నేను కూర్చున్నాను కూర్చొని నిలబడతాను నా ఇష్టం అండి లాస్ట్ మీటింగ్ లోనే ఆన్సర్ ఇచ్చినాను మళ్ళీ కూడా ఆన్సర్ ఇస్తున్నాను ద ప్రొసీడింగ్ ఆఫ్ ఎవ్రీ మీటింగ్ ఆఫ్ ద కౌన్సిల్ ఒప్పందం కాదా చెప్పండి ఇప్పుడే ఏ దేవుని నమ్ముతారో ఆ దేవుని కదా చెప్పండి నేను వదిలేసాం ఇక ఈ ఈ ప్రతిభాగం చిల్లర వ్యవహారం ఈ చిల్లర వ్యవహారం లేదు సభ లేదా నేను మీరు అధ్యక్షత పైనగా లేదు మీరు అధ్యక్షులు మీరు మాట మీద లేరు అని చెప్తున్నాను ఒకటే మాట చెప్తున్నాను మీరు మాట మీద లేరు కాబట్టి చెప్తున్నాను ప్రతిసారి కూడా ఒకసారి చెప్పు మొక్కు నీకు నమ్మిన దేవుని మీద పెట్టు వదిలేస్తాం సాఫీ అయినా సరే కదా ఈ పంచాయతీ ఉండదు కదా ఐదారు కాకపోతే సత్యంత కాలం ఉండను ఎవడొద్దంటున్నాడు ఎవడొద్దంటున్నాడు నేను అత్యంత కాలం ఉండు నిమేడ గుర్తికి అవతల కాబట్టి
ఏ కౌన్సిలర్ కూడా ఇంటిమేషన్ లేదు మా వార్డులలో కూడా చేస్తున్నది.